వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐటు విజ్ఞానం విహారం. గత వీడియోలో ఊటీలోని ఫేమస్ షూటింగ్ స్పాట్స్ అయిన పైన్ ఫారెస్ట్ మరియు 9th mile షూటింగ్ పాయింట్ల గురించి తెలుసుకోవడం జరిగింది. నేటి వీడియోలో పైకారా లేక్లో బోటింగ్ గురించి తెలుసుకుందాం. పూర్తి వివరాలకు వీడియో చివరి వరకు చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా లేదా కొత్తగా చూస్తున్నా తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. పైకారా లేక్ ఊటీ బస్టాండ్ నుండి 23 kilometers దూరంలో, 9th mile షూటింగ్ పాయింట్ నుండి 8 kilometers దూరంలో ఉంటుంది. ఈ పైకారా లేక్కి చేరుకోవాలంటే ఊటీ మైసూర్ హైవే నుండి కొద్ది దూరం లోపలికి వెళ్ళవలసి ఉంటుంది. పైకారా లేక్ పార్కింగ్ ఫీజ్ 2-wheelers కి 5 rupees, కార్ అండ్ జీప్కి 15 rupees, వ్యాన్ అండ్ బస్సులకు 30 rupees ఉంటుంది. పైకారా లేక్లో బోటింగ్ ధరలు 8-seater boat కి 815 rupees, 10-seater boat కి 935 rupees ఉంటుంది. వీటిలో బోటింగ్ టైం 20 నిమిషాలు ఉంటుంది. ఇక స్పీడ్ బోట్ ధర 840 rupees ఉంటుంది. దీనిలో బోటింగ్ టైం 10 నిమిషాలు ఉంటుంది మరియు ఇందులో కేవలం 2 లేదా 3 మాత్రమే ప్రయాణించాలి. పైకారా లేక్లో విపరీతమైన చేపలను చూడవచ్చు, అలాగే చెత్తను కూడా. పైకారా లేక్ పైకారా నది వల్ల ఏర్పడింది. పైకారా నది ముకుర్తి పర్వతం వద్ద పుట్టింది. పైకారా లేక్ వద్ద పవర్ హౌస్ను నిర్మించి కరెంట్ను కూడా ఉత్పత్తి చేస్తున్నారు. పైకారా లేక్ చుట్టూ కొండలతో ఎత్తైన చెట్లతో ఉండి చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. పైకారా లేక్లో బోటింగ్ ఒకసారి చూడండి. పైకారా లేక్లో బోటింగ్ ఊటీ టూర్లో ఒక మరచిపోలేని అనుభూతిగా మిగులుతుందనడంలో సందేహం లేదు. మేము ఊటీ టూర్లో ఊటీ లేక్లో బోటింగ్ మిస్ అయినప్పటికీ పైకారా లేక్లో బోటింగ్ ఆ లోటును తీర్చిందని చెప్పవచ్చు. మీరు వెళ్ళినప్పుడు కూడా ఈ ప్లేస్ని మిస్ కాకుండా చూసుకోండి. అలాగే లేక్కి కొద్ది దూరంలో పైకారా వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి. మాకు టైం చాలకపోవడంతో వాటిని స్కిప్ చేయవలసి వచ్చింది. మీరు మాత్రం మిస్ కాకుండా చూసుకోండి. పైకారా లేక్ బోట్ హౌస్ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరుస్తారు. పైకారా లేక్ ఎంట్రీ గేట్ మాత్రం ఉదయం 9:30కే తెరుస్తారు. నెక్స్ట్ వీడియోలో ఊటీ టీ తోటల అందాలను మరియు యూకలిప్టస్ ట్రీస్ ఫారెస్టులను చూద్దాం. మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి.